responsible. We are here to, we have to send a message to all the partners. We have to send a message to everyone concerned that we are here to give you assurance. And kachitanga government meemunna, government will take care of the message me. Your officers, your field staff. In fact, now we have field staff earlier, 4-5 years, mundu kante chuste, you have RPKs, you have so many facilities. Paddy procurement and as JCI used to have some other waste cities all over. Agriculture Department, 24/11/2022. దీంట్లో మన క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎట్లాగే జియోఎంఎస్ 67 దీంట్లో కూడా మనకు 24/11 సో వెదర్ బేస్ స్కీమ్ ఆల్రెడీ ఆల్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. బట్ వాట్ ఈస్ బీయింగ్ టోల్డ్ ఇస్ ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు అన్నట్టు ఒక రైతుల్లో ఒక రాంగ్. సో మెయిన్ మనకి ఏంటంటే రూమర్స్ బీయింగ్ స్ప్రెడ్ దట్ దెర్ ఇస్ నో క్రాప్ ఇన్సూరెన్స్ ఫర్ ది క్రాప్స్ అండ్ హెన్స్ ఫార్మర్స్ వుడ్ నాట్ గెట్ క్రాప్ ఇన్సూరెన్స్ ఫర్ ద డ్యామేజెస్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో దీస్ టూ జీవోస్ వర్ ఇష్యూడ్ ఇన్ నవంబర్ 2022 నోటిఫైన్ ది క్రాప్స్ అండర్ క్రాప్ ఇన్సూరెన్స్ ఫర్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ అండర్ బోత్ ఈల్డ్ అండ్ వెదర్ బేస్డ్ క్యాటగిరీస్. అదేమో ఈల్డ్ బేస్డ్ క్యాటగిరీ అండ్ వెదర్ బేస్డ్ క్యాటగిరీ. హెన్స్ ద రూమర్స్ వేర్ ఎవర్ బీయింగ్ స్ప్రెడ్ హ్యాస్ టు బి కౌంటర్డ్ ఎఫెక్టివ్లీ విత్ ద అబో ఎవిడెన్స్. సో 66-67 జీవోస్ మరి ఇది క్లియర్గా మీ స్టాఫ్ కూడా మీరు ఉపయోగించిన స్టాఫ్ చెప్పాలి. సో ఇమీడియట్ రిలీఫ్ దట్ ద ఫార్మర్స్ వుడ్ గెట్ ఫర్ ద క్రాప్ డ్యామేజెస్ వుడ్ బి ఇన్పుట్ సబ్సిడీ ఆఫ్టర్ ఎన్యూమరేషన్ ఆఫ్ డ్యామేజెస్ వెన్ ఎవర్ రెయిన్ స్టాప్. అపార్ట్ ఫ్రమ్ దిస్ దే షుల్ ఆల్సో గెట్ క్రాప్ ఇన్సూరెన్స్ యాజ్ పర్ వెదర్ అండ్ ఈల్డ్ డేటా ఆఫ్టర్ కంపిలేషన్ ఆఫ్ డేటా ఫర్ ద ఎంటైర్ సీజన్ అండ్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ విచ్ ఇస్ ద జనరల్ ప్రొసీజర్. సో ఈ మెసేజ్ అనేది వెళ్ళాలి అనేది దట్ ఈస్ ఓన్లీ థింగ్ దట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్ సిట్టింగ్ దర్ అండ్ కలెక్టర్ గారు ఆల్రెడీ ఈజ్ డూయింగ్ దట్ ఈజ్ ప్రెస్ స్టేట్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే కింద లెవెల్లో ఇంకా సమ్ రూమర్ ఫార్మర్స్ దగ్గర కొంత ఇదే ఉంది. కాబట్టి ఐ వుడ్ సే దట్ ఆల్ యువర్ స్టాఫ్ స్టాఫ్ ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ నవ్ వెన్ ఎవర్ ఈ రెయిన్ స్టాప్ అవ్వగానే మనం క్రాప్ డ్యామేజ్ చేసి ఇవన్నీ కూడా మనం అవన్నీ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకు బీయింగ్ వెరీ క్లియర్ దేర్ వాట్ కెన్ బి వాట్ ఇస్ టు బి కాన్ఫర్మ్. అండ్ దెర్ ఆర్ సమ్ రిక్వెస్ట్ విచ్ వర్ దేర్ అదర్ డే ఆల్సో బి రిసీవ్. సో అవన్నీ కూడా మీరు ఆల్రెడీ దట్ హెస్ బీన్ పుట్ ఫార్వర్డ్ టు మన గవర్నమెంట్ అని పంపించడం. సో ఈ డ్యామేజెస్ ఆర్ నాట్ మచ్ లిటిల్. సో కొన్ని మండలాల్లో యాజ్ హై యాజ్ ఆల్మోస్ట్ 170-175 సెంటీమీటర్స్ సార్. సో ఎంఎం సార్. సో దాంతో కొంత కళాల్లో ఉన్నది పొలాల్లో ఉన్నది కొంత దెబ్బతింది. బట్ హౌఎవర్ సార్ ఇన్ వన్స్ ది రైన్స్ ఆర్ స్టాప్ అండ్ వి గెట్ క్లారిటీ ఆన్ దిస్ క్లైమేట్ సార్ దెన్